हेलो अंडी, वेलकम बैक टू चैनल। नीनी वीडियो लो वाईटी स्टूडियो ऐप लो मोनेटाइज अने ऑप्शन गुरिंचि शेयर चेयबोतुन्नानंडी। इदो ओक मंचि अपडेट अन्नमाट। मोनेटाइजेशन ऑलरेडी कंप्लीट अयिन वाळ्ळकि ओक रकंगा उंटुंदी, मोनेटाइजेशन कंप्लीट अव्वनि वाळ्ळकि ओक रकंगा उंटुंदी। सो नेनु अदंता कूडा चूपिस्तानु। इदैते इंका अंदरिकी रालेदंडी, स्लोगा वस्तदि अंदरिकी कूडा, एवरु कंगारु पडाल्सिन अवसरं लेदु। माकु इंका रालेदु, माकु इंका रालेदु अनि अयिता अनुकोवद्दु, मोस्ट्ली अंदरिकी वस्तदि। నాకు మోనటైజేషన్ కంప్లీట్ అయిన ఛానల్కి అయితే ఎప్పుడో 10 డేస్ బ్యాకే వచ్చింది, ఈ ఛానల్కి మాత్రం ఈరోజే వచ్చిందండి। చాలామంది అడగడం వల్ల ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను। వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే వీడియోస్ ఇంకా చూడండి, అన్నీ కూడా న్యూ యూట్యూబర్స్కి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది। వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। सो इदी ऑलरेडी मोनेटाइजेशन कंप्लीट चैनल दीनकते इला मोनेटाइज क्लिक इकड़ी डीटेल्स रावटन युवर ऑलरेडी युवर यूट्यूब पार्टनर मोर फीचर्स कमिंग सून वस्तु। सो इदी कोत्तगा अपडेट काबट्टी इंका अन्नी फीचर्स अयिते रालेदी। मन की डेस्कटॉप तो पन लेकुंडा इप्पुडु मनम एक्कुवगा ईवन फोन यूज चेसेवाळ्ळैना एक्कुवगा डेस्कटॉप मोड यूज चेस्तू उंटारु कदा। सो असल आ डेस्कटॉप मोड अनेदी वाडवसर लेकुंडा मन की कंप्लीट यूट्यूब स्टूडियो मोत्तम अन्नी कूडा क्लियर गा चेसुकोगलिगेलागा इदैते अपडेट चेस्तुन्नारन्नमाट यूट्यूब स्टूडियो ऐप अनेदी। सो मन की त्वरलो वस्तायंडी अन्नी फीचर्स कूडा। इदी मोनेटाइजेशन कंप्लीट अयिन चैनल कैते इट्ला उंटुंदी। मोनेटाइजेशन कंप्लीट अव्वन चैनल की तीसुकुंटे गनुक इक्कड मोनेटाइज अनि चेप्पि क्लिक चेसारंटे सो इला वस्तदन हेलो अभी चैनल नेम अच्छे वी ग्रो विद यूट्यूब ऐक्चुअल इदंत मन की यूट्यूब स्टूडियो इलाटदी अंत सेम इलाग का पैना सेम फीचर्स इकड़ते तस्कन इन। सो मन की यूट्यूब पार्टनर प्रोग्राम जॉइन अवानी मोनेटाइजेशन सो इवन इकड़ा मोनेटाइजेशन अंटे अंत इवन इंके एनेबल अवलेदी। మన ఊర్కే జస్ట్ వీట్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ మోనటైజేషన్ గురించి తెలుసుకోవాలంటే మీరు గనుక ఇక్కడ మోర్ అని చెప్పి క్లిక్ చేశారంటే గనుక దాని గురించి తెలుసుకోవచ్చు అన్నమాట। అంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలేనండి అన్నీ కూడా, బట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా అసలు కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళకి అంత క్లియర్గా అర్థమయ్యేలాగా ఉంటుందన్నమాట। అండ్ ఇక్కడ క్రియేటర్ సపోర్ట్ ఇదైతే క్లిక్ అవ్వట్లేదు ప్రస్తుతానికి, బట్ ఫ్యూచర్లో ఈ క్రియేటర్ సపోర్ట్ ఏంటంటే మనము మనకేదన్నా మన ఛానల్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి మనం యూట్యూబ్ వాళ్ళతో డైరెక్ట్గా చాట్లో కానీ ఈమెయిల్లో కానీ కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అన్నమాట। సో అది క్రియేటర్ సపోర్ట్ అంటే। అండ్ అలాగే ఈ టూల్స్ ఏంటంటే కాపీరైట్ మ్యాచ్ టూల్ అన్నమాట। అంటే ఇదేంటంటే ఎవరైనా మన వీడియోస్ కనుక యూజ్ చేశారు అంటే ఇక్కడ కనిపిస్తాయండి మనకి, మనం జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే అక్కడ కనిపిస్తాయి అన్నమాట। యాక్చువల్గా ఇప్పుడైతే క్లిక్ అవ్వట్లేదు, అన్ని ఫీచర్స్ కూడా మంచిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు క్లిక్ అవుతుంది అన్నమాట। सो मन वीडियो एवरना यूजनि मन की सो अब मन ऐन दन अलगे नैक्स्ट इकड क्रोल हाउ टू जॉइन अच्छी कदा। सो इक मन कदा 1000 सब्सक्राइबर्स 4000 वॉचवर्स रावाली अंत मन मोनेटाइजेशन कंप्लीट अव्वाली अंटे 1000 सब्सक्राइबर्स 4000 वॉचवर्स रावाली। इदी मन को विषय कदा। अंड अलागे इपू इकड़ा जस्ट लाइन्स ब्लू कलर लाइन्स అలాగే కింద చూస్తే గనక కమ్యూనిటీ గైడ్లైన్స్ 2-స్టెప్ వెరిఫికేషన్ దగ్గర టిక్ మార్క్ ఉంది। సో మనకి ఈ రెండు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ ఇలాగే టిక్ మార్క్ అయితే వస్తుందన్నమాట। అండ్ ఇదంతా కూడా పోతుందండి మన తర్వాత, మన మోనటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా పోయి మళ్ళీ మనకి మోనటైజేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది। వాంట్ టు బి నోటిఫైడ్ వెన్ యు ఆర్ ఎలిజిబుల్ అంటే జస్ట్ ఈమెయిల్ మీ అని చెప్పి గనక మనం క్లిక్ చేసాము అంటే, అంటే మనం రోజు వచ్చి ఎన్ని అవర్స్ వచ్చినాయని చూసుకునే పని లేకుండా మనకి ఈమెయిల్ అయితే పంపిస్తారనమాట వాళ్ళు। అంటే మీకు మోనటైజేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు రెడీగా ఉంది ఛానల్, సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ వచ్చినాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే మెయిల్ వస్తుంది అనమాట। నేను జస్ట్ ఈమెయిల్ మీ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను। సో వీల్ సెండ్ అన్ ఈమెయిల్ వెన్ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి వస్తుంది కదా, అది పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం ఎట్లాగో రోజు చూసుకుంటూనే ఉంటాం కాబట్టి అవర్స్ ఎన్ని వచ్చినాయి ఏంటి అని చెప్పి మనకి ఈజీగానే అయిపోతుంది। సో ఇదండి మోనటైజ్ ట్యాబ్ గురించి। ఇది యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పటి వరకు కూడా ఫోన్లో యూజ్ చేసేవాళ్ళు అయితే కనుక కమ్యూనిటీ
డెస్క్టాప్ సైట్లో యూజ్ చేసుకున్నారు. సో అది అసలు దాంతో పని లేకుండా మొత్తం కూడా మనకి యూట్యూబ్ స్టూడియో యాప్లోనే మొత్తం ఛానల్ని మేనేజ్ చేసుకునేలాగా యూట్యూబ్ అయితే తీసుకొస్తుంది అనమాట. సో మానిటైజేషన్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఇవన్నీ కూడా చూపిస్తుంది. మానిటైజేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంకా అన్నీ కూడా డీటెయిల్స్ అయితే రాలేదండి, స్లోగా వస్తాయి అవి, కొన్ని డేస్ అయితే పడుతుందన్నమాట. సో ఇది మానిటైజ్ ట్యాబ్ గురించి ఇన్ఫర్మేషన్. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.